హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రెసిస్టర్ యొక్క కలర్ కోడ్ గురించి తెలుసుకుందాము మరి మనం చాలా ఎలక్ట్రానిక్ వస్తువుల్లో రెసిస్టర్స్ను యూజ్ చేస్తాము మరి రెసిస్టర్ను యూజ్ చేసినప్పుడు మనము వాటి యొక్క వాల్యూ ఎంతో తెలుసుకోవాలంటే కలర్ కోడ్ అనేది మనము తప్పకుండా నేర్చుకోవాలి ఈ కలర్ కోడ్ను అనుసరించి మనము ఒక రెసిస్టర్ యొక్క వాల్యూను లెక్క కట్టడము జరుగుతుంది రెసిస్టర్ యొక్క వాల్యూను ఓమ్స్ మరియు కిలో ఓమ్స్ ఓమ్స్ లలో మనము కొలవడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ ఒక రెసిస్టర్ మీకు చూపించడం జరిగింది ఇందులో ఒక గ్రీన్ పట్టి ఒక రెడ్ పట్టి ఒక ఎల్లో పట్టి ఆ తర్వాత ఒక బ్రౌన్ పట్టి ఉంది కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎల్లో ఆరెంజ్ పట్టీలు ఉన్నాయి మరి ఒక్కొక్క పట్టికి ఒక్కొక్క విలువ ఉంటుంది అదేంటి ఎలా అనేది మనము ఈ వీడియోలో చూస్తాం మరి కలర్ కోడ్ చూస్తే ఇక్కడ కలర్స్తో పట్టికలు ఇవ్వడం జరిగింది ఈ పట్టికలో బ్లాక్ కలర్కి ఏ విధమైనటువంటి విలువ లేదు మరి దాన్ని ప్రత్యేకంగా మనము చెప్పుకోవాలి బ్లాక్ కలర్ గురించి మరి ఎక్కడ బ్లాక్ కలర్ ఉంటే విలువ ఉంటుంది ఎక్కడ ఉంటే ఉండదు అనేది చెప్పుకుందాం మొదటగా చూస్తే బ్రౌన్ కలర్ దీని విలువ ఒకటి మరి రెడ్ కలర్ దీని విలువ రెండు ఆరెంజ్ మూడు ఎల్లో నాలుగు గ్రీన్ ఐదు బ్లూ ఆరు వైలెట్ ఏడు గ్రే ఎనిమిది వైట్ తొమ్మిది అదేవిధంగా ఈ కలర్ కోడ్స్లో పక్కన చూస్తే జీరోస్ ఇవ్వడం జరిగింది సింపుల్గా జీరోలను మీరు గుర్తించండి మరి ఇంకా చెప్పాలంటే అవి పదుల స్థానాలని చెప్పుకోవచ్చు కానీ దానికంటే బదులు ఈ జీరోలని చెప్పుకుంటే సరిపోతుంది మనకు అయితే బ్రౌన్కి ఒక జీరో రెడ్ వస్తే రెండు జీరోలు ఆరెంజ్ వస్తే మూడు జీరోలు ఎల్లో వస్తే నాలుగు జీరోలు గ్రీన్ వస్తే ఐదు జీరోలు బ్లూ వస్తే ఆరు జీరోలు వైలెట్ వస్తే ఏడు జీరోలు ఇక్కడ చూపించడం జరిగింది మళ్ళీ మనము కలర్ పట్టీ కొద్దాం ఈ రిసిస్టర్లో ముఖ్యంగా మనం రిసిస్టర్ డయాగ్రామ్ చూసాం చూడండి అందులో చూడండి గ్రీన్ రెడ్ ఎల్లో పట్టీలు ఈ మూడు పట్టీలు మనము దగ్గర దగ్గరగా ఉన్నాయి వీటిని అంకెలలో కులుస్తాం మనము గ్రీన్కి వాల్యూ ఐదు రెడ్కి రెండు ఎల్లోకి నాలుగు ఫైవ్ ట్వంటీ ఫోర్ మరి బ్రౌన్ జీరో ఇప్పుడు ఎంత అయింది ఫైవ్ థౌజండ్ టూ ఫార్టీ ఓమ్స్ మరి క్రింద ఇంకొక రిజిస్టర్ ఇవ్వడం జరిగింది దాన్ని గురించి మనం చూద్దాం ఒక రెడ్ పట్టి రెండవది రెడ్ పట్టి మూడవది బ్లాక్ పట్టీ నాలుగవది ఆరెంజ్ పట్టి ఇవ్వడం జరిగింది చివర్లో గ్యాప్ ఇచ్చిన తర్వాత ఐదవ పట్టి బ్లూ ఇవ్వడం జరిగింది ఆరోది వైలెట్ ఇవ్వడం జరిగింది అయితే మొదట ఎడమవైపు ఉన్నటువంటి రెడ్ పట్టీని రెండు విలువ మరి మధ్యలోది రెండు బ్లాక్ ఈ చివరిని ఉంది కాబట్టి కుడివైపు చివరి ఉంది కాబట్టి దాని విలువ జీరోగా గుర్తించాలి దాని విలువ జీరోగా గుర్తించాలి ఇప్పుడు ఎంత అయింది టూ ట్వంటీ అయింది అయింది టూ ట్వంటీ మరి ఆరెంజ్లో మూడు సున్నాలు ఉన్నాయి ఆరెంజ్లో మూడు సున్నాలు ఉన్నాయి మరి ఈ మూడు సున్నాలను కలుపుకుంటే అప్పుడు ఎంత అయింది టూ ట్వంటీ థౌజండ్ అయింది టూ ట్వంటీ థౌజండ్ అంటే థౌజండ్ను మనం కే అంటాం వన్ కే అంటే ఈ రిసిస్టర్ విలువ టూ ట్వంటీ కే ఈ రిసిస్టర్ విలువ ఎంతండి టూ ట్వంటీ కే మరి చివన్ రెండు పట్టీలను ఎప్పుడు గ్రహిస్తామంటే చివన్ బ్లూ పట్టి టాలరెన్స్ని తెలియజేస్తుంది మరి వైలెట్ పట్టి టెంపరేచర్ కోఫిషియంట్ వాల్యూని తెలియజేస్తుంది టాలరెన్స్ అంటే దాని సామర్థ్యము మరి ప్లస్ ఆర్ మైనస్లో ఉంటుంది అనమాట అండి ఆర్ మైనస్ ఒకటి అంటే ఒకటి ఎక్కువ అవ్వచ్చు ఒకటి తక్కువ అవ్వచ్చు అని అర్థం మరి ఇక్కడ టెంపరేచర్ కోఅిషియన్సీ అంటే ఉష్ణాన్ని ఎంతవరకు ఇది కాయగలదు అనేటటువంటి అంశము ఇది తెలియజేస్తుంది మరి ఈ విధంగా మనము ఒక రిజిస్టర్ యొక్క విలువలను లెక్క కట్టచ్చు ఈ విధంగా హండ్రెడ్కే మరి ఈ విధంగా మనము చాలా రకాలైనటువంటి రిసిస్టర్స్ను మనము గమనించవచ్చు వాటి విలువలను లేఖ కట్టచ్చు మరి ఇంకా మరింత సమాచారంతో మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రెసిస్టర్ యొక్క కలర్ కోడ్ గురించి తెలుసుకుందాము మరి మనం చాలా ఎలక్ట్రానిక్ వస్తువుల్లో రెసిస్టర్స్ను యూజ్ చేస్తాము మరి ఈ రెసిస్టర్ను యూజ్ చేసినప్పుడు మనము వాటి యొక్క వాల్యూ ఎంతో తెలుసుకోవాలంటే కలర్ కోడ్ అనేది మనం తప్పకుండా నేర్చుకోవాలి ఈ కలర్ కోడ్ను అనుసరించి మనము ఒక రిసిస్టర్ యొక్క వాల్యూను లెక్క కట్టడము జరుగుతుంది రెసిస్టర్ యొక్క వాల్యూను ఓమ్స్ మరియు కిలో